ఏమిటండి తలుపు తెరుచుకోవటం లేదు? బలంగా తెరవయ్యా. నేను నా బలమంతా ఉపయోగించానే. స్వామి మీరు పక్క తప్పకండి. ఊరికే మూసిన తలుపులు ఎలా తెరవలేకపోతావయ్యా? దాని గురించి ఆలోచిస్తే ఈ ప్రశ్నకు సమాధానం లేదు. తప్పకుండా. తెరుచుకోనుంటుంది. చాలే ఆపండి. ఏంటి ఆశ్చర్యంగా ఉంది? మాకు అలాగే ఉంది. సరే సరే, మీరెళ్ళి పలకీ మోసే దుంగల్ని మనుషుల్ని తీసుకురా. రావాయ్. అలాగే వెళ్ళి తలుపులు బద్దలు కొట్టండి. కాళీ, ప్రశాంతతకి మారుపేరేగా ఆలయం. అది కూడా నడిచాము అయిన తర్వాత. ఏమిటి శబ్దం? నన్ను నమ్మి ఈ బిడ్డను నాకు అప్పగించారు. అది ప్రశాంతంగా నిద్రపోయే సందర్భాన్ని కలిగించు. ఆగండి ఆగండి, కిందకి దించండి. ఎందుకే ఆపమంటున్నావు? ఉండండి. ఇంత పెద్ద టేకు దొంగతో ఇంతమంది పట్టి కొడుతూ ఉంటే తలుపులు తెరుచుకోలేదు అంటే ఆ తలుపు బలం కంటే లోపల ఏదో బలమైన శక్తి ఉందని మీకు అర్థం కాలేదా? నాకు అర్థమైంది. నాకేమనిపిస్తోందంటే, మనం తలుపుకి తాళం వేయకుండా కదా బయటికి వెళ్ళాం. అవును. ఆ సమయాన్ని చూసుకుని ఒక భయంకరమైన దొంగల ముఠ లోపలికి దూరుంటారు. తలుపులు తెరుచుకోనివ్వకుండా లోపల నుంచి గడియ వేసుంటారు. ఉండొచ్చునయ్యా. ఎందుకైనా మంచిది, తాళం బెజ్జంలో నుంచి లోపలికి చూశామంటే లోపల ఏమున్నది తెలిసిపోతుంది. వెళ్ళి చూడు. ఎందుకలా భయపడుతున్నావు? ఏం చెప్పమంటారు? లోపలికి మీరే చూడండి. చూడకూడదు చూసినట్టుగా. ఇతరేంటి ఇలా భయపడ్డాడు?